వివేక కేసు ప్రచారానికి వ్యూహాత్మకంగా జగన్ చెక్. వైఎస్ వివేక హత్య కేసులో చాలా కాలానికి జగన్ పెదవి విప్పారు. అది కూడా తన సొంత జిల్లా కడపలోని ప్రొద్దుటూరు సిద్ధం సభలో ఆయన మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. హత్య చేసిన వారితోనే టీడీపీ దోస్తీ చేస్తూ వారికి మద్దతుగా నిలుస్తోందని ఆయన ఆరోపించారు. ఇక తన చెల్లెళ్లు రాజకీయ తపనతోనే చంద్రబాబు వైపు నడుస్తున్నారని కూడా జగన్ అన్నారు. వివేకాను హత్య చేసిన వారు బయట ఉన్నారని జగన్ అన్నారు. ఎవరు చేశారు, ఎవరు చేయించారన్నది దేవుడికి, కడప ప్రజలకు తెలుసు అని ఆయన చెప్పారు. ఇక తాను ఎరిగి మరచి తప్పు చేయనని కడప ప్రజల సాక్షిగా జగన్ పెద్ద ఒట్టు వేశారు. అదే టైంలో ఆయన ధర్మం న్యాయం అన్న వాటిని తాను నమ్ముతానని కూడా చెప్పారు. ఇదంతా జగన్ ఎందుకు చెప్పారా అని అంతా అనుకున్నారు. ఎన్నికలు వచ్చాయి, ప్రజల వద్దకు వెళ్ళి తీర్పు కోరాల్సి ఉంది. తన సొంత చిన్నాన్న దారుణ హత్య విషయంలో అసలు విషయాలు ఏంటి అన్నది ప్రజలకు కూడా ఆసక్తికరంగానే ఉంది. ఇది మిస్టరీగా మారిపోయింది. దాంతోపాటు విపక్షాలన్నీ జగన్ మీద విమర్శలు చేస్తున్నాయి. అందుకే జగన్ పెదవి విప్పాల్సి వచ్చిందని అంటున్నారు. అది కూడా కడపగడ్డ మీదనే ఆయన మాట్లాడారు. ఆ తర్వాత జరిగిన నంద్యాల సభలో ఆయన ఆ ప్రస్తావనే చేయలేదు. ఇక మీదట ఆయన మాట్లాడతారు అని అనుకోవడానికి కూడా లేదు. జగన్ కడప ప్రజలకు, ఆ విధంగా ఏపీ ప్రజలకు కూడా తన మనసులో మాటను చెప్పేశారన్నమాట. ఇక అది అంతటితో సరే అన్నది ఆయన భావన కావచ్చు. అయితే ఆయన ఈ మాటలన్న 24 గంటల వ్యవధిలోనే వివేక సొంత కుమార్తె సునీత జగన్ మీద విరుచుకుపడ్డారు. సానుభూతి కోసం చిన్నాన్న పేరును వాడుకుంటున్నారని ఆమె అన్నారు. హత్య చేసిన వారు దొరికినా సూత్రధారులు దొరకాలి కదా అని ఆమె లాజిక్ పాయింట్ తీశారు. జగన్ పక్కన ఉన్నవారే సూత్రధారులని, హత్య చేసిన దస్తగిరి చెప్పారు కదా, వారిని ఎందుకు రక్షిస్తున్నారని ఆమె మరో ప్రశ్న వేశారు. జగన్ 5 ఏళ్ల పాలనలో అసలు నిందితులను ఎందుకు పట్టుకోలేకపోయారన్నది కూడా ఆమె వేసిన మరో ప్రశ్న. వీటి మీద జగన్తో చర్చకు తాను సిద్ధమని ఆమె అంటున్నారు. ఇదే విషయం మీద చంద్రబాబు కూడా చెల్లెళ్ల ప్రశ్నలకు జగన్ జవాబు చెప్పాలని రెట్టిస్తున్నారు. ఆ విధంగా వివేక హత్య ఇష్యూని ఎన్నికలలో కీలకం చేయాలని టీడీపీ చూస్తోందని అంటున్నారు. అయితే వివేక హత్య కేసు ఈసారి ఎన్నికలలో ఎంత మేరకు ఇష్యూ అవుతుందన్నది చూడాలి. దానికంటే ముందు చాలా అంశాలు ఉన్నాయి, వాటికే జనాలు ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. మరోవైపు చూస్తే జగన్ని కుటుంబ పరంగా ఆయన తల్లి సమర్థిస్తున్నారు, దీవించి ఎన్నికల ప్రచారానికి పంపిస్తున్నారు. వైఎస్ఆర్ చెల్లెళ్ళు కూడా జగన్ పక్షమే ఉన్నారు. మొత్తం వైఎస్ఆర్ ఫ్యామిలీలో 750 మందికి పైగా సభ్యులు ఉంటే ఒకరిద్దరు తప్ప అంతా జగన్ వెంటే ఉన్నారని అంటున్నారు. ఇది నైతికంగా కుటుంబం నుంచి దక్కిన మద్దతు అయితే రాజకీయంగా కడప జిల్లాలో ఈ రోజుకు వైసీపీ బలంగా ఉంది. ఆ పార్టీని ఢీకొట్టే స్థితిలో టీడీపీ లేదు. పైగా వివేక హత్య కేసు చర్చ అన్నీ 2019లోనే ఎన్నికల ప్రచారంగా జరిగిపోయాయి. ఈసారి దానికి అంత ప్రాముఖ్యత లేదనే అంటున్నారు వైసీపీ నేతలు. మరి జగన్ ఈ అంశం ఎందుకు ఎత్తారు అంటే తన గురించి జనాలకు గట్టిగా ఒకసారి చెప్పుకోవడానికే తప్ప ఎవరికో సంజాయిషి ఇవ్వడానికి కాదు అని అంటున్నారు. వివేక హత్య కేసులో సూత్రధారులు ఎవరో దర్యాప్తు సంస్థలు చెప్పాలి. పాత్రధారి బెయిల్ మీద ఉన్నారు. ఆయనకు ఎల్లో మీడియా మద్దతు ఉంది అన్నది వైసీపీ నేతల విమర్శలు. ఏది ఏమైనా వివేక హత్య కేసులో ఇప్పటిదాకా టీడీపీ చంద్రబాబు అలాగే సునీత వంటి వారు చేస్తున్న విమర్శలకు ఒక్క సభతో ఒకేసారి జగన్ జవాబు చెప్పారని అంటున్నారు. అంతకుమించి ఆయన మాట్లాడేది లేదు. ఇక ఆయన దీని మీద పెదవి విప్పరు అనే అంటున్నారు. సో ఈ విషయంలో వైసీపీ వ్యూహాత్మకంగా ముగింపు పలికిందన్నమాట.